हेलो फ्रेंड्स, वेलकम टू इल्लू वाकली वंटा विनोदम यूट्यूब चैनल। ई रोज वीडियो लो मनं पर्फेक्ट गा बूरल्नी एला चेसुकोवालो चूसेद्दाम। संक्रांति पंडुग वस्तुंदि कदंडी, मीलो एंत मंदि संक्रांति की बूरलु वंडुकुंटारु? मा साइड अयिते वंडुकुंटारु। सो ई रेसिपी मनं पर्फेक्ट गा टेस्टी गा एला चेयालो चूसेद्दामु। నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి, అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి। సరే, ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా। బూరెలు తయారు చేయడానికి ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి, అండ్ రెండు గ్లాసుల బియ్యం తీసుకోండి। ఇవి బాగా కడిగేసి నానపెట్టండి। 6 to 6 hours సరిపోతుంది ఇది నానటానికి। అండ్ ఇది మీరు 1:2 రేషియోలో తీసుకున్నట్లయితే మీకు బూరి బాగా క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తుంది అన్నమాట। అలాగే శనగపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకుని దాని కూడా బాగా కడిగేసి నానపెట్టుకోండి। ఇది నానటానికి మీకు 1 or 2 hours పడుతుంది। ఇప్పుడు మనం ఇవన్నీ నానిన తర్వాత మనం ఫస్ట్ శనగపప్పు కుక్కర్ లో వేసేసుకుందాం। నేను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లాగా చెప్తున్నాను అన్నమాట। శనగపప్పు కుక్కర్ లో వేసుకోవడానికి ఫస్ట్ వాటర్ రిమూవ్ చేసేస్తున్నాను, ఎందుకంటే వాటర్ మనం కొల్చుకొని వేసుకోవాలనే ఉద్దేశంతో వాటర్ రిమూవ్ చేసేస్తున్నాను ఫిల్టర్ తో। మనం ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కదా, దీనికి ఒక గ్లాస్ ప్లస్ పావు గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది। అలా అయితే పప్పు ఉడికిన తర్వాత కూడా మనకి ఎక్స్ట్రా వాటర్ ఉండిపోకుండా ఉంటుందన్నమాట। నేను ఆల్రెడీ 1 గ్లాస్ వేసాను కదా, అది పప్పు మిగిలిపోగా పప్పు నానబెట్టిన తర్వాత మిగిలిపోయిన వాటర్ ప్లస్ పావు గ్లాస్ ఇప్పుడు వేసాను। ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాము, 4 విజిల్స్ వస్తే సరిపోతుంది। ఆ విజిల్స్ వచ్చేలోగా మనం పప్పు అదే మినపప్పు బియ్యం గ్రైండ్ చేసుకుందాం। గ్రైండర్ లోన వేసుకోవచ్చు, లేదంటే నాలా మిక్సర్ జార్ లో వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు। దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుందాం, ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసుకుంటే మనకి పల్చగా వచ్చేస్తుంది। ఇది చూసారా, మనం దోశల బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ కి ఎలాగ రుబ్బుకుంటామో సో అలాగే అదే కన్సిస్టెన్సీతో గట్టిగా రుబ్బుకోవాలి। బిగినర్స్ ఎవరన్నా మీరు ఎక్కువ వాటర్ వేసేసుకుని పల్చగా చేసేసుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకునే వాళ్ళు ఇలా ఫిల్టర్ యూజ్ చేసి మీరు పప్పు బియ్యాన్ని ఫిల్టర్ చేసి వేసినట్లయితే ఎక్కువ వాటర్ వచ్చేకుండా ఉంటుంది। మీరు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకోవచ్చు। నేను మీకు ఈ స్క్రేపర్ ఆరెంజ్ కలర్ లో ఉంది కదా, అది ఎందుకు చూపిస్తున్నానంటే దాంతో గనుక మీరు ఊడ్చుకున్నట్లయితే మిక్స్ చేసుకున్నట్లయితే చెయ్యి అసలు పెట్టని అవసరం లేదు, అండ్ దీంతో చాలా శుభ్రంగా వచ్చేస్తుంది, మన చేత్తో కన్నా చాలా శుభ్రంగా వస్తుంది। ఇప్పుడు మనం పప్పు బియ్యం గ్రైండ్ చేసుకున్నాం కదా, చూడండి మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి, ఎంత థిక్గా వచ్చిందో చూసారు కదా। ఈలోగా మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసాయండి, 4 విజిల్స్ వస్తే సరిపోతుంది। ఇప్పుడు మన బూరెల బ్యాటర్లోకి సాల్ట్ వేసుకుందాం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, అలాగే కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది। మీకు కొంచెం తీపి కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు బెల్లం। కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను ఇందులోకి, ఎందుకంటే మనకి బూరే కొంచెం మెత్తగా వస్తుందని, మీరు ఇది స్కిప్ చేసినా పర్వాలేదు। ఇది 2 చిటికెళ్ళు వేసుకుంటున్నాను। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం, గరిటెతో కన్నా మనం చేత్తో మిక్స్ చేసుకున్నట్లయితే బెల్లం బాగా మిక్స్ అవుతుంది। నేను ఇక్కడ యూజ్ చేసిన బెల్లం పౌడర్ జాగరీ అని మనకి షాప్స్ లో దొరుకుతుంది కదా, ఆల్రెడీ పౌడర్ చేసి అమ్ముతున్నారు కదా, సో అది నేను యూజ్ చేశాను। ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుందాము। శనగపప్పు ఎలా ఉడికిందో చూద్దాము। శనగపప్పు చూసారా చాలా సాఫ్ట్గా ఉడికింది, అండ్ ఇందులో అయితే వాటర్ అస్సలు లేదు, చూసారా మీరు పైనుంచి చూస్తున్నట్లయితే అసలు వాటర్ కనిపించడం లేదు। దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం, ఇది వేడిగా ఉన్నప్పుడే మెదుపుకోవాలి। ఈలోగా నేను బెల్లం సిరప్ తయారు చేస్తున్నాను, అదే బెల్లం పాకం తయారు చేస్తున్నాను। ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుంటే ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది। ఈ బెల్లంలోకి జస్ట్ గ్లాస్ ఊడ్చడానికి మనం ఎంత వాటర్ అయితే వేస్తామో అంత వాటర్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ వాటర్ వేస్తే మీకు ఎక్కువ టైం పడుతుంది। బెల్లం కరిగేంత వరకు మీరు దీన్ని ఇలా కలుపుకోండి। బెల్లం మరుగుతుంది కదా, ఇందులోకి ఇప్పుడు కొంచెం యాలకుల పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది। కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోండి, అలాగే ఇందులోకి మీరు నెయ్యి వేసుకున్నట్లయితే మంచి కమ్మని టేస్ట్ కూడా వస్తుంది। 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి, మీరు ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది। ఈలోగా మనం కుక్కర్లో శనగపప్పు ఉడకబెట్టాం కదా, దాన్ని మనం మ్యాష్ చేసేద్దాము। మీరు ఏదైనా పప్పు గుత్తి తీసి మ్యాష్ చేసేయండి, లేదంటే మిక్సర్ జార్లో వేసుకొని దాన్ని బ్లెండ్ చేసేసుకున్నారంటే మెత్తగా అయిపోతుంది। ఒకవేళ కనుక మీరు నేను చెప్పిన కొలత తీసుకుంటే వాటర్ అస్సలు ఉండదు ఇందులో, అంటే ఒక గ్లాస్ పప్పుకి జస్ట్ ఒక గ్లాస్ వాటర్ కొంచెం ఎక్స్ట్రా వేస్తారు అంతే,
లేదు ఒకవేళ మీరు ఎక్కువ తీసుకుంటే వాటర్ ఉండిపోతే కనుక దాన్ని ఫిల్టర్ చేసేయండి, ఫిల్టర్ యూజ్ చేసి ఫిల్టర్ చేసి అప్పుడు మీరు మ్యాష్ చేయండి. లేదంటే మిక్సర్ జార్లో వేసుకున్న మీరు దాన్ని బ్లెండ్ చేసేసుకుంటే మెత్తగా పేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ మరుగుతున్న పాకంలోకి వేసేద్దాము. నేను పక్కన స్క్రేపర్తో ఎలా ఊరుస్తున్నాను చూసారా, చెయ్యి పెట్టవలసిన అవసరం అసలు ఉండదు. మన అస్తమాన చేతులు కడుక్కోవాల్సి ఉంటుంది కదా ఏదన్నా పిండి వంటలు తయారు చేసినప్పుడు, సో అప్పుడు ఈ స్క్రేపర్ యూజ్ చేస్తే మనకి చేయి కడుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం పలచగానే వస్తుందండి స్టార్టింగ్లోని, దీన్ని బాగా కలుపుకున్నట్లయితే మనకి గట్టిపడుతుంది. ఇది కొంచెం ఇలా బుడగలు బుడగల్లా వస్తుంది కదా, మీదకు తుల్లుతుంది, కాబట్టి మీరు కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఇది మాడిపోకుండా ఉంటుంది మీరు ఎక్కువసేపు అలా కలుపుతూ ఉంటే. ఇప్పుడు చూసారా కొంచెం చిక్కబడింది, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయకూడదు. ఇది ఏ స్టేజ్లో ఆఫ్ చేయాలో కూడా నేను చెప్తాను మీకు. ఇలా బాగా మిక్స్ చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. మీకు ఇప్పుడు పెన్నం చూసారా మాడుతున్నట్టు కనిపిస్తుంది, సో అలా మాడుతున్న స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ప్లేట్లోకి తీసేసుకుంటే త్వరగా చల్లారిపోతుంది. ఇలా ఉండలు ఉండలుగా చేసుకుని, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. మీరు పెద్ద ఉండలు చేసుకుంటే నూనె ఎక్కువ వేసుకుని వేపుకోవాల్సి ఉంటుంది బూరెలు, చిన్న ఉండలు చేసుకుంటే తక్కువ నూనెతో వేపుకోవచ్చు. ఈ బాల్స్ మనం చుట్టుకునేలోగా మనం ఆయిల్ పెట్టుకున్నామంటే ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ కూడా మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, బూరెల బ్యాటర్, ఒక్కొక్క బాల్ మీదకి బ్యాటర్ వేసుకుంటూ మనం ఆ బాల్ని తీసి కొంచెం గిన్నెకి ఎక్స్ట్రా బ్యాటర్ ఉండిపోతుంది కదా ఇలా ఊడ్చుకొని ఆ బాల్ని మనం ఈ వేడి నూనెలోని డ్రాప్ చేయాలి. నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలండి బూరెలు వేసేటప్పుడు. సో మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని నూనెని రెడీ చేసుకోండి బూరె వేసే ముందు. ఇలా ఈ రకంగా బూరెలన్నీ వేసేయండి. నేను సింపుల్ మెథడ్ నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను ఇదే వీడియోలోని. మీరు పూర్ణం మీద బ్యాటర్ వేసుకుని చెయ్యి ఊడ్చుకొని అది ఆయిల్లో డ్రాప్ చేసేయడమే. ఆయిల్ వేడిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో సింపులేనండి, అండ్ వేసిన వెంటనే తిరగవేయకుండా దాన్ని ఒక్క జస్ట్ ఒక 1 మినిట్ ఆగి అప్పుడు తిరిగేసినట్లయితే మీకు బూరి చెదిరిపోకుండా ఉంటుంది. వేసిన వెంటనే మీకు కిందన పెన్నానికి అంటుకుని బూరె కొంచెం బ్లాక్ అవుతుంది, అదేం ప్రాబ్లం లేదు. మీరు నాన్ స్టిక్ కడాయి యూజ్ చేస్తే మీకు అలా బ్లాక్గా కూడా రాదు. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మీరు ఆయిల్లోంచి రిమూవ్ చేసేయండి. చూసారా బూరెలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, ఎక్కడ కూడా లోపల పూర్ణం బయటకు వచ్చలేదు. అండ్ వీటిని చాలామంది పూర్ణాలని కూడా అంటారు కదా, బట్ మా సైడ్ అయితే బూరెలు అంటారు. దీన్ని ఇలా టిష్యూ పేపర్ మీదకి తీసేసుకోండి. మనకి బూరెలు వేస్తున్నప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది, పూర్ణం ఉంటుంది కదా అది బూరెలోంచి బయటకు వచ్చేస్తుంది ఆయిల్లో వేయంగానే. సో ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మనం ఈ పూర్ణాలు ఉన్నాయి కదా ఇవి లూజ్గా చేసుకుంటారు చాలామంది. ఈ పూర్ణం లూజ్గా చేసుకోవడం వల్ల అది ఆయిల్లో డ్రాప్ చేయంగానే బయట తోపులోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట లోపలిది. అది ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి బ్లాక్ బ్లాక్గా అయిపోయి ఆయిల్ కూడా పాడైపోతుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం లోపల పూర్ణం గట్టిగా చేసుకోవాలి. నేను ఇందాక మీకు చూపించాను కదా అలా రౌండ్గా రౌండ్ బాల్ ఫామ్ అయ్యే విధంగా గట్టిగా చేసుకోవాలి. సో అదే మీకు టిప్ అనమాట. అండ్ నేను చూపించిన కొలతలు యాజ్ ఇట్ ఈస్గా అలాగే తీసుకున్నట్లయితే మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు. సో చూసారా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నా ఆయిల్ చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో, అంటే పూర్ణం అస్సలు బయటకు రాలేదన్నమాట ఆయిల్లోకి. ఇప్పుడు నేను ఈజీ మెథడ్ ఎలాగో చూపిస్తాను. బ్యాటర్లోని మన పూర్ణం వేసుకుని దాని మీద కొంచెం బ్యాటర్ వేసుకుని స్పూన్తో లిఫ్ట్ చేసి ఎక్స్ట్రా రుబ్బుని మనం ఊడ్చేసి ఆయిల్లో వేసేసుకోవడమే. అండ్ మీరు చూసారా ఒకవేళ కనుక పైన బ్యాటర్ తక్కువ అయితే కనుక నేను స్పూన్తో అద్దుతున్నాను అనమాట. సో మీరు అలా అడ్జస్ట్ చేసేయచ్చు. బ్యాటర్ వేసి మన పూర్ణం మీద దాన్ని స్పూన్తో లిఫ్ట్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని ఊడ్చేసి దాన్ని మనం ఆయిల్లో డ్రాప్ చేసేయాలి. అండ్ పైన కొంచెం నల్లగా పూర్ణం కనిపిస్తుంది కదా దాని మీద నేను కొంచెం బ్యాటర్ వేసి స్పూన్తో సర్దాను. ఇది చాలా సింపుల్ అండి. ఎవరైనా సరే మనకి ఆయిల్లో డైరెక్ట్గా ఇలా డ్రాప్ చేయడానికి, చేతితో డ్రాప్ చేయడానికి భయపడే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట. నేను కూడా ఒకప్పుడు భయపడేదాన్ని, కానీ ఏం కాదు, బట్ స్టార్టింగ్లో బిగినర్స్కి భయం వేస్తుంది కదా. సో మీరు ఇలా స్పూన్తో డ్రాప్ చేసేయచ్చు. ఇవి కూడా చాలా చక్కగా వచ్చాయి చూసారా. అండ్ అడుగుని నేను చెప్పాను కదా బ్లాక్గా వస్తుంది, ఎందుకంటే మనం వేసిన వెంటనే కొంచెం పెన్నానికి అంటుకుంటుంది అనమాట. నాన్ స్టిక్ యూజ్ చేస్తే ఆ ప్రాబ్లం కూడా ఉండదు. బూరెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి, అసలు కలర్ చూస్తే ఎంత బాగున్నాయో. అండ్ ఇప్పుడు ఇది నా ఒరిజినల్ స్టైల్ అనమాట. నేను మొత్తం 10 బూరెలు అలా ఒకేసారి ఫటాఫటా వేసేస్తూ ఉంటాను. మీకోసం అని చెప్పేసి నేను 2 బూరెలు 3 బూరెలు అలా తక్కువ తక్కువ చూపించాను, కానీ బట్ నేనైతే ఒకేసారి 10 బూరెల వరకు వేసేస్తుంటాను.
హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా అండి. అండ్ ఆ బూరెలు చూసారా భలే పర్ఫెక్ట్ గా వచ్చేసాయి కదా గోల్డెన్ కలర్ లో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేసేయండి, అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే నేను వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్.